మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మేము ఇక్కడ కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గడచిన 15-20 రోజుల నుంచి ఇది కృతం ఇక్కడ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి డిఫై కెనాల్లో అక్కడ అధికారులు కాంట్రాక్టులు ఆ కాలువను తవ్వడం జరిగింది. ఆ కాలువ ద్వారా 3000 ఎకరాలు నీళ్లు పారేది ఉంది. గత సంవత్సరం కూడా పంటలు పండలేదు. ఇప్పుడు కాలువను ఎందుకు తవ్విండ్రు? అది పాలమూరు ప్రాజెక్టులో అక్కడ యూటీ కట్టాల్సింది వాస్తవం, దానికోసం తవ్విండ్రు. అది పూర్తి కావాలంటే 6 మాసాలు సమయం పడుతుంది. పోయిన సంవత్సరం పంటలు పండలేదు, సరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు కాబట్టి దాన్ని యథావిధిగా ఉంచండి, ప్రత్యామ్నాయంగా స్లూస్ పెట్టిన తర్వాత తూము పెట్టిన తర్వాత దీన్ని తవ్వండి అన్నాం. దానికి అధికారి స్పందించి సరే సార్ అని చెప్పని ఆయన మిషన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ యథా పరిస్థితి ఉండడానికి పని మొదలుపెట్టింది. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోయినాం. గౌరవ శాసనసభ్యులు గారు ఆ అధికారులను పురమాయించి ఒత్తిడి చేసి అట్లాగే పోలీస్ యంత్రాంగాన్ని పంపించి తక్షణమే అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పనులు ఆపించి మళ్ళీ దాన్ని మళ్ళీ తొవ్వే కార్యక్రమం చేయడం జరిగింది. అది చూసినటువంటి రైతాంగం మాకు వచ్చే 6 నెలలు నీళ్లు రావు, మళ్ళీ మేము ఆ రైతులు ప్రజాప్రతినిధులు కలిసి అక్కడ పోవడం జరిగింది. అక్కడ మేము గట్టిగా అడిగిన మళ్ళీ నిర్దేశం తక్షణమే దాన్ని పునరుద్ధరించాలి. రెండవది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాని రిజర్వాయర్ పోయినాం. అక్కడ కూడా ఆ రిజర్వాయర్లో మునిగినటువంటి అంజనగిరి గ్రామం వాళ్ళు ఖాళీ చేసిన పరిస్థితి వచ్చింది. వర్షం పడితే తక్షణం నీళ్ళు వస్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలి. ఇప్పటికీ వాళ్లకు పునరావాసం అనేది పూర్తి కాలే, 110 ఇళ్ళ వాళ్ళకు ఇప్పటి ప్లాట్ కూడా ఫైనల్ కాల, వాళ్ళ పేరు మీద ఏం బదిలీ కాలేదు, పనులు మొదలు కాలే. సో వాటిని చేయండి. దాంతోపాటుగా ఆల్రెడీ ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళకు కొందరు ఇంకా డబ్బులు రాలేదు, కొందరికేమో కొత్త జో ప్రకారం వచ్చింది. ఒక్కొక్క రైతుకు వ్యత్యాసం 20 లక్షలు ఉంది. వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు అంటా ఉన్నారు, దాన్ని కూడా సరి చేసే కార్యక్రమం చేయండి. అట్లాగే కుడికిళ్ళ గ్రామంలో కూడా గతంలో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు మేము మంత్రిగా ఉన్నప్పుడు ఎకరాకు 550,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఒక సంవత్సరం పాటు ఆ గ్రామంలో కొందరిని ఒక సంవత్సరం పాటు ధర్నా చేయించారు. ధర్నా చేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు ఆగిరు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 20 లక్షలు ఇస్తా 30 లక్షలు ఇప్పిస్తా అని గతంలో చెప్పాడు ఆయన కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు. మొన్న ఆయన గెలిచిన తర్వాత చట్ట ప్రకారం ఇవ్వాలి కాబట్టి చట్ట ప్రకారం అందరికీ 5 లక్షలే వచ్చినాయి, అందరికి సమానంగా వచ్చినాయి. కానీ నేను మాట చెప్పినా కదా గతంలో వాళ్ళకు 15-20 లక్షలు ఇప్పిస్తానని ఎట్లు ఇప్పియాలా, ఇప్పుడు నా పరువు పోతా ఉందని కింద దిద్ది దారిన దొడ్డి దారిన అక్రమంగా బోర్లు లేకున్నా బావులు లేకున్నా పైపులైన్ లేకున్నా మోటార్ లేకున్నా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి 15 లక్షలు 19 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. దానికి మిగతా వాళ్ళంతా కూడా బాధపడుతూ మేమేం పాపం చేసినాం, మేము సహకరించి కాన్సెంట్ ఇచ్చినాం, కాన్సెంట్ ఇచ్చి ఇన్సెంట్ ఇచ్చి 3 ఏళ్ళు అయింది, డబ్బులు ఇప్పుడు వచ్చినవి, రేట్లు పెరిగిపోయినవి, వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు ఎందుకంటే దాన్ని కూడా ప్రస్తావించి వాళ్ళు కూడా న్యాయం చేయాలి. వారికి ఎక్కువ వారికి తక్కువ ఎందుకు? ఇది ప్రభుత్వ ఖజానా డబ్బు, ఎవరి తాత జాగిరి కాదు, ఎవరి తాత ముత్తాతల ఆస్తి కాదు, ఇది ప్రభుత్వ ఖజానా అనే మాట నేను అన్నా. ఒక మాట నేను అన్నా, అన్నదాన్ని అనలేదు ఎప్పుడు అన్నాను, ఇది ఎవరి జాగిరి కాదు, తాత జాగిరి కాదు, అయ్య జాగిరి కాదని మాట్లాడాను అంతే. దానికి ఎమ్మెల్యే గారు మిగతావి ఈ సమస్యలు పరిష్కరించకుండా నా పైన నిందారూపణ చేశాడు. అదే గడిచిన 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన దాన్ని తప్పుదోవ పట్టిస్తూ చేయడం జరిగింది. అంటే తద్వారా 34-40 సంవత్సరాలు నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక పట్టుదలతోటి నిజాయితీతోటి పనిచేస్తూ నేను సాధించుకున్నటువంటి నా ప్రతిష్ట నా పేరు ఆ ప్రతిష్టను భంగం చేసి రాజకీయంగా నేను లబ్ధి పొందాలనే ఆలోచనతో, అంటే రాజకీయంగా జీవిపోతూ నేను కొట్లాడని నా చేత కాదు, ప్రతిష్టకు భంగం చేయాలి చెప్పని నిందారోపణ చేసి రకరకాల 4-5 100% ఇంతమంది సమక్షంలో చెప్తా ఉన్నా. బహుశా ఎవరు తెలియకపోవచ్చు, గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గొప్ప మనిషి పెద్ద మనిషి
మొత్తం బిల్డర్స్ రాష్ట్రంలో ఉన్న బిల్డర్స్ మీటింగ్ పెట్టి బంజారా జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టి బిల్డర్స్ అందరి పిలిచి ఒక గజానికి గతంలో 1.5 రేషియో అంటే 1.9 అడుగులు ఉంటే 13 అడుగులు కట్టుకోవచ్చు రూల్ ఉండే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి 1.5కు 2.5 ఇస్తానని అనౌన్స్మెంట్ చేసింది బిల్డర్స్ అందరి పిలిచి జూబ్లీ హాల్ మీటింగ్ పెట్టి అప్పుడే అదే సమయంలో నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం నేను నమ్మినా వస్తుంది అనుకుని సెల్లారు స్టీల్ టు గ్రౌండ్ 12 అంతస్తులు డిఎల్ చేసి నిర్మాణం మొదలు పెట్టాం వస్తుంది కదా ఒక సంవత్సరం వేస్ట్ కావద్దని ఆ ప్రకారం నిర్మాణం చేసుకుంటూ పోయినాం మరి అది రాలే జీవో రాలే మేము అంటే చుట్టూ వదిలేసి కట్టినాం ఇది రాలే అరే ఇదేంటి రాలేదానికి దాన్ని చూసి మళ్ళీ పర్మిషన్ అయితే మళ్ళీ 0.25 ఇచ్చింది 2.5 కూడా 0.25 ఎక్స్ట్రా ఇచ్చింది 2 అంతస్తులు సరే దబదబాలు వస్తుంది కదా అని చెప్పని మేము నిర్మాణం చేసినాం 10 అంతస్తులు చేసినాం 12 చెప్పిన 10 అంతస్తులు చేసినాం చేసిన తర్వాత మిగతా జీవో రాలే ఆ తదనంతరం ప్రభుత్వం ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వమే బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ పెట్టింది స్కీమ్ అనౌన్స్ చేసింది అంటే ఏవైతే పర్మిషన్ లేని కఠినమనేవో వాటి రెగ్యులర్ చేస్తామని అందరు చేసిన చేయలే చెయ్యకపోగా నా పైన ఒకటి యాంటీ కరప్షన్ బ్యూరో కేసు రిజిస్టర్ చేసింది రాష్ట్ర చరిత్రలో ఒక బిల్డర్ పైన ఏసీబీ కేసు చేసింది మొట్టమొదటిది అంటే ఆర్థికంగా అంటే అప్పటికే 99లో ఎమ్మెల్యే అయినా కాబట్టి జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ యాక్టివ్ ఉన్నావు కాబట్టి ఆర్థికంగా దెబ్బతీయాలని అందరి మీద రెగ్యులర్ చేయలే నేను పేర్లు చెప్పదేసుకోలే ఆనాడు తెలుగు ప్రభుత్వంలో దాని మూలంగా 5-3 అంశాలు ఆగిపోయినాయి అమ్మలేకపోయినాం ఎప్పుడైతే దానికి అఫీషియల్ పర్మిషన్ అన్నప్పుడు అమ్మలేము ఎక్కడ అమ్మలే నేను ఎవరిని మోసం చేయలే ఆ పర్మిషన్ తర్వాత గత 2006లో నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షతోటి అందరు చేసి మీరు చేయలేని కింద అప్పుడు గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది అన్నాడు రాజశేఖర గారి ప్రభుత్వంలో అప్పుడు వాటిని నమ్మి అదే సంవత్సరం మొత్తం మిగతా 10 కోట్లు కట్టేసి బ్యాంకు లోన్ క్లోజ్ చేసిన ఇది బ్యాంకుకు సంబంధించి అంటే వాస్తవం ఇదైతే ఇది ఉంటే ఎట్ట తప్పు పట్టిస్తూ ఉన్నారు నేను చర్చ చెప్పాలి ఇంకా చాలా ఉంది ఇదే విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు 2004-05లో నారోపు ఆరోపణ చేస్తే నిండు శాసనసభలు చెప్పిన దిగజాడు రాజకీయాలు ఏంటి మంచి చేసి ప్రజలు ఆకట్టుకోవాలి కానీ ఇదేం పెద్ద దాని కింద నేను ఆ రోజున ఛాలెంజ్ ఇచ్చిన ఏమని ఛాలెంజ్ చేసినా నువ్వు ఆరోపణలు చేసినావు కదా నా పైన ప్రజల ముందే మార్చు తెలుసుకున్నావు చర్చ పెట్టుకున్నావు నీకే సమయం ఇస్తున్నా 15 రోజుల్లో నీవు చెప్పిన స్థలంలో నీవు చెప్పిన టైంకి నేను వస్తాను అని చెప్పిన ఛాలెంజ్ ఇచ్చిన దానికి ఎమ్మెల్యే గారు స్పందించలే 10 రోజులు స్పందించకపోయిన తర్వాత 11వ రోజు మా వాళ్ళే అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర 10 గంటలకు ఆదివారం అంటే ఈరోజు అక్కడ నువ్వు స్పందించలేదు కాబట్టి మేము ఏర్పాటు చేస్తాను అక్కడికి రమ్మని సవాల్ విషయం జరిగింది ఆ మరుసటి రోజు 2వ రోజు అప్పుడు స్పందించి అంబేద్కర్ దగ్గరికి ఎందుకు అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది అక్కడ సంత బజారు ప్రజలకు ఇబ్బంది అవుతుందని మాట్లాడడం జరిగింది మాట్లాడుతూ నేను మీ ఇంటికే వస్తా అని చెప్పడం జరిగింది మేము దాన్ని స్పందించి మాకు ఏం అభ్యంతరం లేదు సమస్య పరిష్కారం కావాలి ఆరోపణ రుజువు చేయాలి నాకు ఏం ఇబ్బంది లేదు ఇంటికి రా స్వాగతం పలుకుతాం సన్మానం చేస్తామని చెప్పినాం ఈ ప్రశ్నలు అడుగు సమాధానం చెప్తే అన్నాం ఈరోజు అంటే 10 గంటలకు షూర్ అయింది కాబట్టి నేను రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నా రాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నా ఇప్పుడు 12 వస్తా ఉన్నా ఇప్పుడు తెలిసిన సమాచారం నేను అరెస్ట్ కాబట్టి అంటే చర్చ సవాలు నువ్వు మాట్లాడింది నువ్వు ఆరోపణ చేసింది నువ్వు స్థలం మార్చింది నువ్వు నేనే మార్చలే నేను మాట మార్చలే స్థలం మార్చలే నీవే అన్నావు నీవు అన్న ప్రకారం ఉన్నా మరి 3.5 సంవత్సరాలు నీవు ఆడింది ఆట పాడిందే పాటగా నడుస్తూ ఉంది ముఖ్యంగా పోలీసు యంత్రాంగం మరి ఈ విషయంలో సింగో అదేది సోమశీల సిద్ధేశ్వర బ్రిడ్జి సాధించిన నేషనల్ హైవే సాధించిన చెప్పుకుంటాడు మరి 3 ఏళ్ళు ఆడిన ఆట పాడిన పాట జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇక్కడ ఎందుకు రాలేకపోతున్నావు అంటే ముఖం చాటేసుకోవడం కోసం చేతగాక ఒక అరెస్ట్ చేయించుకొని తప్పించుకునే కార్యక్రమం చేయడం జరిగింది అయినా కూడా నేను తప్పించుకుంటూనే కాదు నువ్వు రాలేదు కానీ నేను ఒప్పుకుంటూనే కాదు అందుకనే మీ సమక్షంలో ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నేను ప్రస్తావిస్తా ఉన్నాను
అంటే నేను ఎమ్మెల్యే కాక ముందుకే ప్రొడ్యూసర్ బ్యాంక్ లోన్ తీసుకున్నా పంజగుట్లో నిర్మాణం కార్యక్రమం పెట్టి 7 కోట్లు లోన్ తీసుకున్నాం 7 కోట్లు కూడా వాస్తవం 6 కోట్లే తీసుకున్నాం 6 కోట్లు లోన్ తీసుకున్న తర్వాత 1.5 సంవత్సరం పాటు 1 సంవత్సరం పాటు ఇంట్రెస్ట్ కట్టాల దానికి అదనంగా అడిషనల్గా శాంక్షన్ ఇస్తూ ఇంట్రెస్ట్ కట్ చేసుకుని మొత్తం 7 కోట్ల రూపాయలు చొప్పున దానికి లోన్ కింద తీసుకోవడం జరిగింది దాన్ని 14 కోట్ల రూపాయలు కట్టిన 1 టైం సెటిల్మెంట్ తీసుకొని 14 కోట్ల రూపాయలు కట్టిన దానికి సంబంధించి 31 డిసెంబర్ 2007 2007లో ప్రొడ్యూసర్ బ్యాంకు లెటర్ ఇచ్చింది ద కంపెనీ హాస్ పేడ్ ఫుల్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్లోజ్డ్ ది ఓడిహెచ్పి అకౌంట్ ఆన్ 31 డిసెంబర్ 2007 31 డిసెంబర్ 2007లో టోటల్గా లోన్ క్లోజ్ చేసిన వీ హియర్ బై రిలీజ్ ఎంటైర్ శైలి ఎస్టేట్స్ రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్స్ సిచ్యువేటెడ్ ఎట్ ప్రెమిసెస్ 63787 అమీర్పేట్ హైదరాబాద్ ఫ్రమ్ బ్యాంక్స్ మార్టిగేజ్ దీనికి సంబంధించి నేను ప్రొడెన్షియల్ బ్యాంకులో ప్రొడెన్షియల్ బ్యాంక్ అంటే ముందు వీళ్ళకి బహుశా తెలియనట్టుంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 1996లో నేను 1 కోటి 30 లక్షలు లోన్ తీసుకున్నాను 1 కోటి 30 లక్షలు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాను ఇది ఆయా ఎమ్మెల్యే ప్రస్తావించలేదు ఎవరు ప్రస్తావించలేదు అంటే బ్యాంకు ఎగ్గొట్టినవు అన్న మాట మాట్లాడినావు కాబట్టి నేను ప్రస్తావిస్తా ఉన్నాను 96 కోటి 30 లక్షలు తీసుకొని దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే నాకు ఎల్ఐసి 2 మార్చి 1999లో ఒక పత్రం ఇచ్చింది విత్ రెఫరెన్స్ టు యువర్ ఎవోర్ ప్రాజెక్ట్ లోన్ వీ థ్యాంక్ యూ ఫర్ క్లోజింగ్ ది లోన్ బై క్లియరింగ్ ది ఎంటైర్ డ్యూస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఇన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని లెటర్ ఇచ్చింది ఇందులో భాగంగానే ఇంకో లెటర్ ఇస్తూ చెక్ నంబర్ 536161 22 ఫిబ్రవరి 1999 ఫర్ రూపీస్ 20,11,705 ఓన్లీ టువర్డ్స్ రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ పేడ్ ఎక్కువ వడ్డీ కట్టిన మీరని ఈ 20 లక్షలపై కూడా వాపస్ ఇచ్చింది ఇది ఎల్ఐసి హౌసింగ్ నువ్వు ప్రొడ్యూషన్ బ్యాంక్ అన్నావు కదా కాల్గా అటెట్ వస్తుంది వాడికేరా ఇబ్బంది కాదు అనలే కదా సరే ఇడికేరా చాలా గొప్పవన్నావు అన్నావు మైక్ ఇస్తే మాట్లాడు అది చూసాను కదా ఇంకొకసారి ఎవరు ఈ తప్పులు ఆరోపణ చేసినా ఎవరు చేసినా వాళ్ళు ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఆరోపణ చేస్తే నిలబడేదారే ఉండాలి అప్పుడే ఆరోపణ చేస్తారు దాని సంబంధించిన రుజువులు ఉండాలి ప్రజలు బుద్ధి చెప్తారు చెప్పింది కదా ఆల్రెడీ 3 నెలలకు 6 నెలలకు ఏడాది జరిగిన 3 ఎలక్షన్లు చెప్పింది కదా స్థానిక సంస్థ ఎలక్షన్లో నీకు చెప్పినా నాకు చెప్పి బదులు చూస్తున్నాను అందుకే ఎప్పుడే కానీ బునాది కరెక్ట్ ఉండాలి ఫౌండేషన్ కరెక్ట్ ఉండాలా ఏంది ఆ ఫౌండేషన్ నీతి నిజాయితీ పట్టుదల న్యాయం ధర్మం ఉండాలి ఇంకా చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవచ్చు నేను ఈ ఆయన చేసిన ఆరోపణలకు నేను చేసిన ఆరోపణలకు ఇవి అందరికీ సెటిల్ ఇవ్వండి అన్ని సెట్లు మీకు ఇస్తా ఉన్నాను ఒక్కొక్కటి థ్యాంక్ యూ వెరీ మచ్.